ప్రతి రంగంలో డౌన్ అయింది. మన్మోహన్ సింగ్ గారిని పట్టుకున్న మోడీ గారి హయాం పోల్చుకుంటే ఘోరాతి ఘోరంగా దేశం దెబ్బతిన్నది, నష్టపోయింది ఎవ్రీ సెక్టర్. కానీ తమాష ఏంటంటే దాంట్లో కూడా దివాలా తీసుకుంటే కూడా మేమే గొప్పలో ఉండరు. అది ఇది చాలా విచిత్రం. అంటే కింద పడ్డా ఏదో అంటారు కదా అధ్యక్ష ఊళ్ళల్లో. ఇక పోగేటోళ్ళు మన పార్లమెంట్లో ఘోరమైనటువంటి స్పీచ్ ప్రధానమంత్రి గారు. అసలు సంగతి ఏమో, ఈ అదాని సంగతి ఏంది, దేశం ఉంటుందా, సస్తదా, దేశం ఉనికి ఏంది, ఏం జరగబోతుంది భారతదేశం, ఇదేంటి అధ్యక్ష, ఇది కూడా నా స్టోరీ కాదు, ది ఎకానమిస్ట్ అని చెప్పి 1853 నుంచి ప్రచురిస్తారు అధ్యక్ష. ఇది వెరీ ఫేమస్, లండన్ నుంచి బయలుదేరుతుంది ఎవ్రీ వీక్లీ, లండన్ నుంచి పబ్లిష్ అవుతుంది ఇది. ఈ పత్రిక చాలా క్రెడిబిలిటీ ఉన్నటువంటి పత్రిక. 1853 నుంచి ప్రపంచమంతా మేధావులంతా చదువుతారు అధ్యక్ష, దీన్ని ఆర్థిక శాస్త్రవేత్తలను చదువుతారు. ఏం రాస్తారు అధ్యక్ష, ద పారబుల్ ఆఫ్ అదాని, ది హంబ్లింగ్ ఆఫ్ ఎ టైకూన్ ఈజ్ ఎ టెస్ట్ ఫర్ ఇండియన్ క్యాపిటలిజం. ఏం దీని సారాంశం, ఇది రాసిన స్టోరీ, ఈ ది ఎకానమిస్ట్ రాసినటువంటి స్టోరీ సారాంశం ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు భారతదేశం ఏం చేయబోతుంది, ఈ అదాని రూపంలో వచ్చినటువంటి ఈ ఉపద్రవం, ఆ ఇండియన్ బర్గో మండన్ బర్గో వాడు బయట పెట్టినటువంటి ఆ దొంగతనం, అదే హిడెన్ విషయాలన్నీ వాడు హిండెన్ బర్గ్ అంటూ బయట పెట్టాడు. ఈ పరిణామ క్రమంలో ఇప్పుడు దేశం ఏం చేస్తుంది, అదే బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఇంకోళ్ళు కానీ అక్కడ ఢిల్లీలో అడుగుతున్నారు ప్రధానమంత్రి. ఒక్క మాట ప్రధానమంత్రి గారి నోటి నుంచి ఆయన మాట్లాడవలసి ఉండే అధ్యక్ష, ఎందుకంటే దేశం కోసం. అల్టిమేట్గా ఏమవుతుందో అవుతుంది, కానీ కనీసం ఏస్ కమిటీ చేస్తాం అట్టట్లయితే డామ్ డూమ్ మేము కానీ ఏమని చెప్పాలి, ఆశ్వాసం ఇవ్వాలి. ఎందుకంటే ఈ భారతదేశంలో పెట్టుబడులు పెడదామా వద్దా, ఇక్కడ వ్యవస్థలు ఎట్లున్నాయి, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లున్నది, ఇక్కడ సెబీ ఎట్లున్నది అని బాగా తీవ్రంగా చూస్తారు అధ్యక్ష. అంతర్జాతీయ పెట్టుబడిదారులు అట్మోస్ట్ కన్సర్న్ ఉంటుంది, అట్మోస్ట్ కన్సర్న్. కెన్ యూ అఫోర్డ్ రియాలిటీ గో టు ఇండియా ఆర్ నాట్, సో థర్డ్ క్లాస్ కంట్రీ అంటే అయిపోయా మన పని, దెబ్బతినిపోతాం, పోలేము. ఎంత అక్రమాలైనా చేయొచ్చు, తప్పించుకోవచ్చు, ఏ దుర్మార్గమైన చేయొచ్చు. మరి ఇంకా విచిత్రం ఏంటంటే అధ్యక్ష, ఆయన ఎవరో ఆ సంస్థ, ఆయన ఏం స్టడీ చేసిండో ఏం సంగతో దానిలో మంచి ఏదో నాకు తెలియదు, మనకు పెద్ద తెలియదు. కానీ ఒక్కటే దెబ్బలో 10 లక్షల కోట్ల ఆయన ఆస్తులు కరిగిపోయినాయి అని చెప్పి పేపర్లు రోజు రాస్తున్నాయి. $90 బిలియన్ అది ఏందో, అచ్చా లేటెస్ట్ ఫిగర్, ఇంకా రోజు పెడుతుంది పాపం వెళ్ళినట్టు. $112 బిలియన్ కరిగిపోయింది, ఎక్కడికక్కడ అయిపోయింది. ఇప్పుడు ఆ సంస్థ ఉంటుందా, ఆయన మునుగుతాడా మునుగడా, మరి అందులో ఆయన పెట్టిన కంపెనీలు ఎన్నో కంపెనీలు ఉన్నాయట. అందులో మన దగ్గర కూడా పెడతానని వచ్చింది, మనం బతికిపోయినాం, రాని మన దగ్గర రాలేదు, ఇక కూడా పెడతాను మన దొరకలే జాగా. అయితే విషయం ఏంటంటే ఆ కంపెనీలలో మన ఇండియన్ బ్యాంకులు కూడా చాలా బ్యాంకులు పెట్టుబడులు పెట్టినాయి. ఎల్ఐసి పెట్టుబడి పెట్టింది. ఎల్ఐసి అంటే 25 కోట్ల డిపాజిటర్స్ ఉన్నారు అధ్యక్ష, 25 కోట్ల మంది, ఒకరిద్దరు కాదు, ప్రజలు బీమా కట్టారు అక్కడ, వాళ్ళ డబ్బులున్నాయి. దాని ఏమైతే మరి మా షేర్లు ఉంటాయా, మా డబ్బులు ఉంటాయా, మునుగుతామా సస్తమా, ఒక భయంకరమైనటువంటి ఒక ఉత్పాత స్థితి. ఈ స్థితిలో భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అనేది ఎకానమిస్ట్ అనే పేపర్ వాడు రాసిండు. ఎదురు చూస్తుంది ప్రపంచమంతా, దేశంలో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు. ప్రధానమంత్రి గారు నోటి నుంచి ఆశిస్తే అధ్యక్ష, వారు ఒక్క మాట దాని గురించి మాట్లాడితే. కానీ ఆక్రోశం ఉంది ఆయన లోపల, ఇదంతా బయటపడే మా దోస్తుదని, అది చెప్పకుండా ఇండైరెక్ట్గా జబ్బ కొట్టుకుంటా. నేను చూసిన అధ్యక్ష, ఏ కాదు మీ భారీ పడగా అనుకుంటా, అసలు సంగతి పక్కకు పెట్టిండు, బీటింగ్ అరౌండ్ ద బుష్ లాగా. ఇక మీరు కాంగ్రెస్, ఇందిరాగాంధీ చచ్చిపోయిన 40 ఏళ్ళకి వచ్చే అధ్యక్ష, ఆయన ఎప్పుడు చనిపోయినారు ఏం కథ, 84లో కదా అధ్యక్ష, దగ్గర దగ్గర ఒకటి తక్కువ 40 ఏళ్ళకి వచ్చి. నెహ్రూ గారు పాపం ఆయన స్వతంత్రం తెచ్చి జైల్లో పడి మన్నవాడు ఇంత నాశనం అయిపోయి ఆయన చచ్చిపోయి 60 ఏళ్ళు దాటిపోయి, గావాల మీద 60 ఏళ్ళ కింద ఒక ఆయన చచ్చిపోయింది, ఇంకో 40 ఏళ్ళకి చచ్చిపోతే వాళ్ళ పేరు తీసుకొని ఆమె ఇన్ని గవర్నమెంట్లు కూలగొట్టింది, అన్ని గవర్నమెంట్లు కూలగొట్టింది అని ఆయన చెప్పుడు. ఆయన లేచి, రాహుల్ గాంధీ గారు లేచి
నువ్వు తక్కువ కొలగొచ్చు నువ్వు ఇన్ని కొలగొచ్చు ఆయన చెప్పుడు అంటే ఇక చోటాబాయి సుబానాల్లా బడేబాయి మాషాల్లా అన్నాడు. నువ్వే నువ్వు కొలగొచ్చు అంటే నువ్వే నువ్వు కొలగొట్టు. అసలు అదాని ఎటుపోయిండు, కథ ఎటుపోయింది, దేశం ఏంది, దేశం ఎక్కడ పోతుంది? ఇది మన దేశంలో జరుగుతున్న చర్చ, ఇది జరగాల్సిందేనా? కాంగ్రెస్ను పొగడము, భారతీయ జనతా పార్టీని విమర్శించడము, మరి ఏ రకంగా వారి ఆలోచన ఉందో అర్థం అవుతా ఉంది. శాసన మండలిలో కాంగ్రెస్ లేకుండా చేసి శాసనసభలో మెజార్టీ పార్లమెంట్ సభ్యులను, గౌరవ శాసనసభ్యులు తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్లను టీఆర్ఎస్ లో చేర్చుకొని ఈరోజు మళ్లీ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోసం అరులు చేస్తున్నట్టుగా నిన్న కాంగ్రెస్ ను పొగడడం జరిగింది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో కేసీఆర్ గారు సిద్ధాస్తుడు. వ్యక్తిగతంగా తాను ఒక రకమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకోవాలనేటువంటి సమయంలో అసత్యాలను అద్భుతమైనటువంటి రీతిలో ప్రచారం చేయగలే సమర్థత నాకుంది అన్న దాంట్లో కేసీఆర్ ముందుంటారు. బీజేపీకి ఒక సీటు కూడా రాదట, బీఆర్ఎస్ కు ఓట్లు వరదలాగా వస్తాయట. నిన్న ముఖ్యమంత్రి గారు ప్రసంగంలో అంటున్నాడు, బీజేపీకి ఒక సీటు కూడా రాదు, బీఆర్ఎస్ పార్టీకి వరదలాగా దేశ ప్రజలందరూ ఓట్లేస్తారట. నిన్న మొన్నటి వరకు కమ్యూనిస్టు పార్టీలతో ఇష్టం వచ్చినట్టు తిట్టి ఏకైక కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఆయన చేర్చుకొని ఈరోజు కమ్యూనిస్టు పార్టీతో జతగాడుతున్నాడు. మజ్లిస్ పార్టీని మరి ఏ రోజు కూడా పొగడనటువంటి రోజు ఉండదు. శాసనసభలో, శాసనసభ బయట మజ్లిస్ పార్టీ బ్రదర్స్ ను కల్వకుంట్ల ఫ్యామిలీ పొగుడుతుంది. కల్వకుంట్ల ఫ్యామిలీని మజ్లిస్ పార్టీ బ్రదర్స్ పొగుడుతూ ఉంటారు. దేశ ఆర్థిక పరిస్థితి పైన అవగాహన లేకుండా కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారు పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తన బాధ్యతలను విస్మరించి తన పరిధులను దాటి అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులను విశ్లేషించారు, కానీ తెలంగాణ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడలేదు. ఇది తెలంగాణ బడ్జెట్ సమావేశాల లేక దేశ ప్రధానమంత్రి వ్యతిరేక సమావేశాల ఈరోజు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు అసెంబ్లీలో చర్చించాలి, పార్లమెంటులో చర్చించాల్సినటువంటి అంశాలు పార్లమెంటులో చర్చించాలి.
కానీ బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ కు రారు, వాకౌట్ చేస్తారు, బైకాట్ చేస్తారు. ఇక్కడ మాట్లాడాల్సిన అంశాలు ముఖ్యమంత్రి గారు శాసనసభలో మాట్లాడతారు. నిజంగా ముఖ్యమంత్రి గారికి దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపైన శాసనసభలో ఎందుకు చర్చించలేదని అడుగుతా ఉన్నాను. దేశ ఆర్థిక పరిస్థితి మీద మాట్లాడారు. డబుల్ బెడ్రూమ్ పైన ఎందుకు చర్చ జరగల? కుటుంబ పాలన పైన ఎందుకు చర్చ జరగలా?